ఒక కాగితపు ముక్క నుండి చతుర్భుజం తయారు చేయడమనేది ఒక అద్భుతమైన విషయం ఇరవై ఎనిమిది సెంటీమీటర్ల పొడవు నాలుగు సెంటీమీటర్ల వెడల్పు కలిగిన ఒక కాగితపు ముక్కను తీసుకోండి అది ఒకవైపు తెలుపు మరొక వైపు నలుపురాంగులను కలిగి ఉండాలి ఆ కాగితపు ముక్కను సగంకు మడతపెట్టి దాని రెండు అంచులను అతికించి ఒక గుండ్రని ఆకారాన్ని తయారు చేయాలి ఈ కాగితపు ముక్కను చదునుగా చేసి ఒక అంచు దగ్గర ఒక జాయింట్ ఏర్పడేలా తయారు చేయాలి ఈ కాగితపు ముక్క సగానికి మడతపెట్టి ఉంటుంది దీనిని మధ్యకు మడతపెట్టవలను క్రమంగా అది నాలుగు సమాన భాగాలుగా విభజిస్తాయి ఆ నాలుగు భాగాలు ఏడు సెంటీమీటర్ల పొడవు మరియు నాలుగు సెంటీమీటర్ల వెడల్పు కలిగి ఉంటాయి ఆ మడతను విప్పి ఆ కర్ణము రెండు వైపులా వచ్చేటట్టుగా గట్టిగా అంచిపెట్టి రుద్దవలను ఆ కాగితపు మడతను విప్పి పడవ ఆకారం వచ్చేటట్టుగా అమర్చాలి అంచులన్నీ దగ్గరకు వచ్చిన ఎడల మీకు ఒక నల్లని చతుర్భుజపు ఆకారం కనిపిస్తుంది ఇది ఒక ప్రత్యేకమైన నిర్మాణం ఇది ఒక త్రిభుజాకార పిరమిడ్ దీనినే లూపును కొద్దిగా మార్చినట్లయితే తెలుపు భాగం బయటకు వస్తుంది మరలా దీనిని చతుర్భుజంగా మార్చవచ్చు కాని ఇప్పుడు ఇది తెల్లటి చతుర్భుజం అవుతుంది